ఉన్నటువంటి వాళ్ళందరూ వీర విధేయులు మాత్రమే ఉన్నారు పార్టీలో. ఈ వీర విధేయులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనేటువంటి కాన్సెప్ట్ ని అంగీకరించే వాళ్ళని మాత్రం ఉండనిచ్చారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీని ప్రేమించే వాళ్ళే వీళ్ళంతా కూడా, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు తెలుగుదేశాన్ని ప్రేమిస్తారు కానీ ద్వేషించే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అట్లా ద్వేషించే వాళ్ళని పంపించేశారు ఆయన. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వర్గం అంతా కూడా తెలుగుదేశంతో కలవడం వల్ల తమకి ఒకసారి, అంటే తమ జీవితంలో ఒకసారి అవకాశం వస్తుంది, తెలుగుదేశంతో కలవడం వల్లనే అవకాశం వస్తుందని నమ్మేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచకర్ల రమేష్ లేకపోతే కనుక సుందర విజయ్ కుమార్ వీళ్ళందరూ తెలుగుదేశంలో తమకేమి సీట్లు ఇవ్వరు. జనసేనతో పొత్తు వలన సీట్లు తమకు వస్తాయి, అంతే కదా. ఈ కాన్సెప్ట్ తో వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఆశించేటటువంటి కాన్సెప్ట్ ఏంటి, అట్లా కాపు సామాజిక వర్గం మొత్తం అట్రాక్ట్ అవ్వాలి. అది కాపు సామాజిక వర్గం మొత్తం అవుతుందా లేదా అనేది వీళ్ళకి ఇచ్చే సీట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళకి గనక 25 సీట్ లోపల వచ్చింది అనుకోండి, కాపు సామాజిక వర్గం కాపులు పోటీ చేసే చోట కాపులకు వేసుకుంటుంది. అదే కనుక 50 ఇచ్చారనుకోండి, అప్పుడు కాపు సామాజిక వర్గం 100-80% మంది ఇటుకి రావడానికి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గనక సీఎం కూడా షేరింగ్ అన్నారనుకోండి, 100-90% వస్తుంది. కాకపోతే ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీ చెయ్యదు, పవన్ కళ్యాణ్ చేయడు. మధ్యగా బీజేపీ